अंदर की नमस्कार ना पेर देवी श्री कथासुधा चैनल नचते वेंटने लाइक श्रीमती एन भारतीदेवी गारु रासिन डॉक्टर अम्माडियो नवल आरो एपिसोड कार्लो वस्तावा अति प्रयत्न मीद ललित मेंची चूपुलु मरल्चुकुंटू अन्नाडु राजेश लेकपोते मी स्कूटर मीद कूर्चोमंटारा नव्वुतू अंदी ललित నాకేం అభ్యంతరం లేదు ఉండదు ఎందుకంటే మీరు మగవారు కదా నీ మాటలు సూలాలా గుచ్చుతున్నాయి నవ్వుతూ అంటూ తన స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేష్ అతని స్కూటర్ వెనకే తను కారును పోనిచ్చింది లలిత వీళ్ల కోసం ఎదురు చూస్తూ వరండాలోనే ఉంది వాణి రా లలిత ఆప్యాయంగా పిలిచింది వాణి ముగ్గురు ఆరుబయట కుర్చీలో కూర్చున్నారు లలిత నేను ఎన్నిసార్లు చెప్పినా రమ్మని బ్రతిమలాడినా మా ఇంటికి రాలేదు ఆయన మాట కాదనలేక ఈరోజు వచ్చావు నాకు తెలుసు నువ్వు ఆయన మాట కాదలా లేవని అందుకే ఆయన్ని పంపించాను వాణి నవ్వుతోంది నేను మీ ఇంటికి రాకపోతే నిన్ను నా దగ్గరకు రానివ్వనని బెదిరించారు మీ వారు ఏం చేస్తాను నీకోసం తప్పనిసరి అయింది ఇప్పుడే వస్తానంటూ లలిత పిలుస్తున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి ప్లేట్ నిండా కోవా బిళ్ళలు జిలేబీలు పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ ముందు టీపాయ్ మీద పెట్టింది వాణి ఇప్పుడు ఇవేం తినలేను టీ మాత్రం ఇవ్వు చాలు నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను నువ్వు తినాలి అంటూ భర్త వైపు తిరిగి మీరు కూడా తీసుకోండి అంది వాణి తీసుకోండి లలిత గారు లేకపోతే వాణి బాధపడుతుంది హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం లలిత లలిత అంటూ ఎప్పుడు దాని వెంట పడి తిరిగేవాళ్ళు అలాంటిది దాన్ని గారు అంటూ దాని పేరుకు ఒక గారు తగిలించారేమిటి లలిత అని పిలవండి ప్రేమగా మందలిస్తూ అంది వాణి అవును మీరేంటి నన్ను గారు గారు అన్నట్లు పిలుస్తారు అలా మన్నించి పిలవడంలో గౌరవం ఉంటుంది కానీ అభిమానం ఉండదు మనం చిన్ననాటి స్నేహితులం అభిమానం మీకు ఇంకా గుర్తుంటే నన్ను లలిత అనే పిలవండి చాలు ఎలా పిలవగలను మీరు డాక్టర్ వృత్తిని బట్టి అయినా అలా గౌరవించాలి కూతురు డాక్టర్ అయినంత మాత్రాన తల్లి కూతుర్ని కూడా డాక్టర్ గారు అని పిలుస్తుందా ఆ అనుబంధం వేరు ఇద్దరి స్నేహ సంబంధం మీరు లలిత గారు అని పిలుస్తుంటే పలకడానికి నాకే సిగ్గుగా ఉంది నన్ను లలిత అని పిలవండి చాలు అలాగే అన్నాడు రాజేష్ అంతలో పని మనిషి వచ్చి ముగ్గురికి టీలు అందించి వెళ్ళింది ఏమండి మీకు జాజిపూలు తెమ్మని చెప్పాను తెచ్చారా మర్చిపోయాను చూడు లలిత ఈయనెప్పుడు ఇంతే జీతం తెచ్చి నా ముఖాన్ని పారేయడం తప్ప ఇంటి విషయాలు ఏం పట్టించుకోరు నీకు ఇష్టం కదా అని ఆఫీస్ నుంచి వస్తూ జాజిపూలు తెమ్మని చెప్పాను తీసుకురాలేదు ఆఫీస్ పనుల్లో నువ్వు చెప్పిన విషయం మర్చిపోయి ఉంటారు అంది లలిత నవ్వుతూ ఎప్పుడు మర్చిపోవడం కాదు నిర్లక్ష్యం ఇంటి ముందు ఇన్ని రకాల పూలున్నాయి కదా కొనుక్కొని పెట్టుకోరాదు లేని పూల కోసం గొడవ చేయకపోతే చూడు లలిత ఆయన ధోరణి చెప్పినవన్నీ చేయకపోగా ఎలా కసురుకున్నారో ఒక మాట రెండుసార్లు అడిగితే చాలు ఎంత కోపమో ఈయనకు మాట్లాడడం అంటేనే ఎంతో భయంగా ఉంది ఈ మధ్య ఉదయం నుంచి ఇప్పటి వరకు పేషెంట్స్తోనే సరిపోతుంది లలితకు నీ గొడవతో విసిగించకు స్నేహితురాలు కనిపించగానే నన్ను గురించి ఎకరువు పెడుతున్నావేమిటి ఇంతకాలం మనసులో బాధను చెప్పుకోవడానికి కూడా నాకెవరూ లేరు నాలో నేనే బాధపడుతున్నాను మనసు విప్పి చెప్పుకోవడానికి ఇన్ని రోజుల తర్వాత స్నేహితురాలు కనిపించిందన్న సంతోషంతో నా గొడవ చెప్పుకుంటూ నిన్ను విసిగించాను లలిత ఈయన మాటల్ని పట్టించుకోకవాని ఆయనే నా గొడవను పట్టించుకోవడం మానేశారు మా గొడవలు ఎప్పుడూ ఉండేవే కానీ లలిత ఈ పూట మా ఇంట్లో భోజనం చేయాలి నువ్వు మరొకసారి తప్పకుండా భోజనం చేస్తాను ఏ ఇప్పుడు భోజనం చేయకూడదా లలిత నీకోసం నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను వంటమ్మగారు నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది లలిత నీ వంటమ్మగారికి ఇచ్చిన విలువ కూడా స్నేహితురాలుగా నాకు ఇవ్వలేకపోయావు నువ్వు వెళ్ళకపోతే ఆవిడ బాధపడుతుంది నువ్వు భోజనం చేయకుండా వెళ్తే నేను బాధపడనా నిష్ఠూరంగా అంది వాణ్ణి సారీ నువ్వు అలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు సరే భోంచేసే వెళ్తానులే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను బయటికి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను ఎక్కడికి వెళ్తున్నారు ఆ ప్రశ్న నన్ను అడగద్దని ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పానంటూ లేచాడు రాజేష్ వాణి ముఖం చిన్నపోయింది అది గమనించిన లలిత మీ వారి సంగతి నీకు తెలుసు కదా తెలిసి ఆయన్ని ఆ ప్రశ్న అడగడం ఎందుకు ఆయనే అన్నారని బాధపడడం ఎందుకు అనునయంగా అంది లలిత ఆ అనునయానికి కరిగిపోయిన వాణి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి నేను మాట్లాడితే చాలు ఆయన ఎంత కటువుగా మాట్లాడతారో నీకు తెలియదు లలిత పెళ్లి కాక ముందే నయం ఎంతో ప్రేమగా మాట్లాడేవారు పెళ్ళైన దగ్గర నుంచి ఇంతే
ఇంట్లో ఉన్నంత సేపు ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడరు. ఒక ముద్దు ముచ్చట ఏమీ ఉండదు. మల్లెపూలు తీసుకురండి అని ఎంతగానో చెప్తాను. ఎంత చెప్పినా అంతే. చెప్పినందుకైనా ఒక్కరోజు కూడా తీసుకురారు. పగలంతా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటానా. ఆఫీస్ అవ్వగానే ఇంటికి రారు. తిరిగి తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరతారు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే కొసురుకుంటారు. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇంతే. ఆయన ప్రేమగా మాట్లాడతారేమో అని ఎంత ఆశగా ఎదురు చూస్తానో తెలుసా. రోజు ఏ రోజుకు ఆ రోజు ఇంతే. స్నేహితురాలుగా నీకు చెప్పకూడని విషయాలు కూడా చెప్తున్నారు. బెడ్రూమ్లో కూడా అంతే. ఆయనగా నా మంచం దగ్గరికి ఎప్పుడూ రారు. ఆయనకు దూరంగా నాకు నిద్ర పట్టదు. నేనే వెళ్తాను. అప్పుడు మాత్రం కాస్త ప్రేమగా మాట్లాడతారు. అవసరం తీరిన తర్వాత మళ్ళీ మామూలే. భర్తల్ని అనురాగంతో దగ్గరకు చేర్చుకోవాలి కానీ అహంకారంతో దూరం చేసుకోకూడదు. ఆయనకు ఎంతో అనుకూలంగా ఉంటాను. ఆయన మాటకు ఎదురు కూడా చెప్పను. మరి ఎందుకు అలా ఉంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. పోనీ ఆయన మనసులో ఇంకెవరైనా ఉన్నారా అనుకుంటే అదీ లేదు. నన్ను తప్ప మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడరు. అంత నమ్మకం ఉందా మీ వారి మీద అని అడిగింది లలిత నవ్వుతూ. ఈ విషయంలో మాత్రం ఆయన మీద నాకు పూర్తి నమ్మకం. మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు మా ఇల్లు గల అమ్మాయి ఆయన్ని ఎంత అభిమానించేదే. ఆ అమ్మాయి నాకంటే 1000 రెట్లు అందంగా ఉండేది. ఒక్కరోజు నేను దేవాలయానికి వెళ్తే ఈయన దగ్గరగా వచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు విలువ చేసే నగలున్నాయి, అవి తీసుకొని పారిపోదామా అని అడిగితే ఈయన ఒప్పుకోలేదు. చివరికి ఒక్కసారి నన్ను మీ దానిగా చేసుకోండి అని ప్రాధాయపడినా ఒప్పుకోలేదు కూడా. అది తప్పు అని చెప్పి పంపించేశారు. ఆయన మీద నీకింత నమ్మకం ఉంది కదా, మరెందుకు అలా విసిగిస్తావు? ఏదో పనుండి ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు. అది నువ్వు అర్థం చేసుకుని మౌనంగా ఉంటే సరిపోయేది కదా. రోజు ఆలస్యంగానే వస్తారు. ఎన్ని రోజులని సరిపెట్టుకొని చెప్పు. కొంతమంది మగవాళ్లకు స్నేహితులతో గడపడం సరదా, ఇంకొంతమంది మగవాళ్లకు బజార్లంటే తిరగడం సరదా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రాజేష్ వచ్చాడు. గంట సేపటి నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నారా అని అడిగాడు రాజేష్ నవ్వుతూ. మాట్లాడుకుంటూ కూర్చున్నాం అంది లలిత నవ్వుతూ. 8 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు ముగ్గురు. లలిత భోంచేద్దాంరా అంటూ లేచింది వాణి. వంట మనిషి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. ముగ్గురు భోజనాలు కూర్చున్నారు. రాజేష్కు ఆనుకున్నట్టుగా కూర్చున్న వాణిని చూడగానే లలిత మనసులో అగ్నిజ్వాలలు రేగాయి. వాణి రాజేష్కు అంత దగ్గరగా కూర్చోవడం సహించలేకపోతోంది. తను మనసులో భావాలను ముఖంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడింది. అన్నాన్ని కెలుగుతూ కూర్చుంది. రాజేష్ లలితను గమనిస్తూనే ఉన్నాడు. వాణికి దూరంగా జరిగి కూర్చున్నాడు. లలిత బాధను గమనిస్తూ తను సరిగ్గా భోంచేయలేక కంచంలో చేయి గడిగేసుకొని లేచాడు. ఎలాగో భోజనం అయిందనిపించింది. లలిత కూడా లేచింది. ఇక వెళ్ళనా వాణి? అప్పుడేనా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా వెంటనే వెళ్ళిపోకూడదు, కొద్దిసేపు కూర్చుని వెళ్ళాలి. నీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా వాణి? అనుమానాలు సెంటిమెంట్స్ ముందు పుట్టి ఆ తర్వాత పుట్టింది వాణి, హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. హాస్పిటల్లో పని ఉంది వాణి, వెళ్తాను అంటూ కారు దగ్గరగా వెళ్ళి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది లలిత. పేషెంట్స్ని చూడడం పూర్తయింది. ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది లలిత. డాక్టర్ గారు, మీకోసం లాయర్ మాధవరావు గారు వచ్చారు, బయట ఉన్నారు, రమ్మంటారా అంటూ వచ్చింది నర్సు. రమ్మను, చదువుతున్న పుస్తకం మూసి టేబుల్ మీద పెడుతూ అంది లలిత. రండి కూర్చోండి లాయర్ గారు, మాతో అవసరం ఏమొచ్చింది అంటూ నవ్వుతూ ఆహ్వానించింది లలిత. ఏమ్మా, లాయర్లు మనుషులు కాదా, వాళ్లకు రోగాలు రావా? లలితకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు మాధవరావు గారు. ఏంటండి విశేషాలు, ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదే. మా లాయర్లకు విశేషాలు ఏముంటాయమ్మా లలిత? ఇప్పుడు నేను తలెత్తుకుని తిరగలేని పరిస్థితిలో ఉన్నాను, నువ్వే ఒక దారి చూపించాలి. లలిత చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అన్నారు మాధవరావు గారు. మాధవరావు గారు సిటీలో పేరు మోసిన లాయర్. 2,00,000 ఆర్జించారు. రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంది. లలిత నాన్నగారికి మాధవరావు గారికి రాజకీయాల ద్వారానే పరిచయం అయింది. లలిత విజయవాడలో ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుంచి లలితకు పెద్ద దిగ్గుగా ఉంటున్నారు మాధవరావు గారు. ఆయనకు వచ్చిన కష్టమేమిటో లలితకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అమ్మా లలిత, నాకు ఒక్కతే కూతురు స్వప్న, నీకు తెలుసు కదా, 4,00,000 రూపాయలు కట్నంతో స్వప్నకు జమీందారీ సంబంధాన్ని మాట్లాడాను. అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, స్వప్నకి ఈడు జోడుగా ఉంటాడు. ఒక్కగానొక్క కూతురు అని దానిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.
అది ఎంత పని చేసిందో చూడమ్మా. ఏం చేసిందంటే తన క్లాస్మేట్ని ప్రేమించిందట. అతడిది మన కులం కాదు, మన మతం కాదు, క్రిస్టియన్, పేరు జాన్. అతన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని మొండికేసి కూర్చుంది. నా నోటితో చెప్పలేనమ్మా, పెళ్లి కాకుండానే తల్లి కూడా కాబోతోంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళమ్మ దిగులతో మంచం ఎక్కింది. అబార్షన్కు ఒప్పుకోవడం లేదు. నువ్వైనా దానికి నచ్చజెప్పమ్మా. ఆ పాపాన్ని కడిగేస్తానని నీ దగ్గరకు తీసుకొచ్చాను. ఎలాగైనా దానికి నచ్చచెప్పి నా పరువు ప్రతిష్టలు కాపాడమ్మా నువ్వు. నువ్వు తప్ప ఈ సమయంలో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కన్నీటితో ప్రాధేయపూర్వకంగా అన్నారు మాధవరావు గారు. లలిత డాక్టర్ అయిన తర్వాత ఇంతవరకు ఒక్క అబార్షన్ కూడా చేయలేదు. అలా చేయడం లలితకు ఇష్టం ఉండదు. కానీ తండ్రి లాంటి మాధవరావు గారు కన్నీటితో ప్రాధేయపడుతూ ఉంటే కాదనలేకపోయింది. స్వప్న ఎక్కడుంది? కారులో ఉంది. స్వప్న విషయం ముందుగా నీకు చెప్దామని వచ్చాను. స్వప్నం నా దగ్గర వదిలేసి మీరు వెళ్ళిపోండి. నేను ఎలాగైనా స్వప్నకు నచ్చ చెప్పి అబార్షన్ చేస్తాను. అలాగేనమ్మా, స్వప్నను పంపించి నేను వెళ్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయారు మాధవరావు గారు. ఆయన వెళ్ళిన తర్వాత కార్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. ఆయన వెళ్ళిపోయాడు కాబోలు అని అనుకుంది లలిత. మే ఐ కమింగ్ డాక్టర్ అంది స్వప్న గుమ్మం దగ్గర నిలబడి. రా స్వప్న, రా, కూర్చో. డాక్టర్, మా నాన్నగారు నా విషయం అంతా మీకు చెప్పారనుకుంటాను అన్నది స్వప్న లలిత ముఖంలోకి చూసి. పెళ్లి కాకుండా తల్లవుతున్నానన్న భయం స్వప్న ముఖంలో కనిపించలేదు. తల్లినవుతున్నానన్న గర్వపడుతున్నట్టుగా కనిపిస్తోంది స్వప్న ముఖం. స్వప్న, అరిటాకు ముళ్ళు సామెత నీకు తెలుసు కదా, పెళ్లి కాకుండానే ఇలాంటి పనులు చేయడం తప్పు కదూ. నేనేం తప్పు చేయలేదు డాక్టర్. పెళ్లి కాకుండానే తల్లివి కాబోవడం తప్పు కదా. నిన్ను గురించి ఆలోచించడానికి మీ నాన్నగారు అమ్మగారు ఉండగా నీ కులం కానీ నీ మతం కానీ కానీ మరొక అబ్బాయితో ప్రేమ పేరుతో కలిసి తిరగడం తప్పు కదా. నిన్ను కని పెంచి నీ మీదే ఆశలు పెంచుకొని బ్రతుకుతున్న నీ తల్లిదండ్రుల మాటను కాదని వాళ్ళను బాధ పెట్టడం తప్పు కదా. నా దృష్టిలో మీరు చెప్పేది ఏదీ తప్పు కాదు స్వప్న. ఆశ్చర్యపోతున్నారా డాక్టర్? ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం పాపం కాదు. ఇకపోతే కులం కాని అబ్బాయిని ప్రేమించడం తప్పు అని మీరు అనుకుంటున్నారు. ప్రేమకు కులం మతం అడ్డం కాదు. ప్రేమించిన వాడితో తిరగక బయట వాళ్ళతో ఎలా తిరుగుతాం? నేను ప్రేమించిన జాన్తో కలిసి నేను తిరుగుతున్నాను. ఇద్దరికి మనసులు కలిసాయి కాబట్టి నిగ్రహాన్ని కోల్పోయినా మేమిద్దరం ఒకటయ్యాం. అందుకు ఫలితంగా నేను తల్లినయ్యాను. నేను జాన్ని ప్రేమించానని అతన్ని తప్ప మరొకరికి భర్తగా ఊహించలేను. నేను ప్రేమించిన జాన్తో నా పెళ్లి జరిపించమని మా నాన్నగారిని ఎంతో ప్రాధాయపడ్డాను. ఆస్తి అంతస్తులు లేని జాన్ని నేను పెళ్లి చేసుకుంటే ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ఆయన ఒప్పుకోలేదు. నా సుఖం కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యమని మా నాన్నగారు అనుకుంటున్నారు. ఆయన్ని గురించి నేను ఎలా ఆలోచించాలి? మీరే చెప్పండి. డాక్టర్, నేనేం తప్పు చేశాను? బెల్ బాటం ప్యాంటు షర్ట్తో నిండుగా 20 సంవత్సరాల వయసు లేని స్వప్న జీవితాన్ని అంతలోతుగా ఆలోచించి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది లలిత. ముఖంలో పసితనపు ఛాయలు ఇంకా పూర్తిగా పోలేని స్వప్న ప్రేమను గురించి అంత గర్వంగా చెప్తుంటే స్వప్నకు అబార్షన్ చేయించుకోమని ఎలా చెప్పాలో అర్థం కాలేదు లలితకు. ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పరే? ఏమని చెప్పాలో నాకు అర్థం కావటం లేదు స్వప్న. మీరు చెప్పలేరు డాక్టర్, నాకు తెలుసు. ఎందుకో చెప్పనా? మీకు ప్రేమ అంటే తెలియదు. ఆ మాట ముళ్ళులా గుచ్చుకుంది లలిత మనసుకు. ఆ బాధకేనేమో అన్నట్టు లలిత కళ్ళు నీళ్లతో నిండాయి. డాక్టర్, నన్ను అబార్షన్కు పంపించమని మా నాన్నగారు మీ దగ్గర ప్రాధేయపడ్డారు కదూ స్వప్న. ఈ పరిస్థితుల్లో అంతకంటే మార్గం లేదమ్మా. మీ నాన్నగారు పరువు ప్రతిష్టలను గురించి ఆలోచించకపోయినా నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. పెళ్లి కాకుండానే తల్లివైతే నలుగురు ఏమనుకుంటారు? కాకుల్లాగా మాటలతో పొడిచి పొడిచి చంపుతారు. నువ్వేదో చెయ్యరాని తప్పు చేసినట్టు నలుగురు నిన్ను వేలెత్తి చూపుతారు. నా మాట విని ముందు అబార్షన్ చేయించుకోమ్మా. ఆ తర్వాత మీ నాన్నగారిని ఒప్పించి నువ్వు ప్రేమించిన జాన్ తోటే పెళ్లి చేసుకుందావు గాని. నచ్చ చెప్తున్న ధోరణిలో అనేది లలిత. డాక్టర్, నలుగురిని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నేను మనసారా ప్రేమించిన జాన్ ప్రతిరూపం నాలో రూపుదిద్దుకుంది. అటువంటి మా ప్రేమ ఫలాన్ని ఎవరో ఏదో అనుకుంటారని చంపుకునే ఉద్దేశం నాకు లేదు. అంతటి స్వార్థ పరులాల్ని కాదు, తల్లి కాపోతున్నానని నేను గర్వపడుతున్నాను కానీ నలుగురు ఏమనుకుంటారో అని నేను భయపడడం లేదు. డాక్టర్, పెరికి వాళ్ళు ప్రేమకి అర్హులు కాదు.
ఇలాంటి విషయాలు ఆలోచించాల్సింది. ప్రేమకు ముందు తల్లివి కాబోతున్న ఈ సమయంలో కాదు. నువ్వు అబార్షన్ చేయించుకొని అని అంటున్నావు అంతేనా? మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ మాటను కాదన్నందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకుంటే నేను ప్రేమించిన జాన్ను పెళ్లి చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతాను. మా పెళ్ళికి మా నాన్నగారిని ఒప్పించడానికి నాకున్న ఆయుధం ఇదొక్కటే. అబార్షన్ జరిగితే మా నాన్నగారు నా కాళ్ళు చేతులు కట్టేసైనా ఆయన అంతస్తుకు తగిన వ్యక్తితో నా పెళ్లి జరిపిస్తారు. అబార్షన్ చేయించుకోకుండా ఉంటే ఇంకొక 2 నెలలు పోయిన తర్వాత గత్యంతరం లేక మా పెళ్లి ఒప్పుకుంటారు. మీరైనా నా బాధ అర్థం చేసుకోండి డాక్టర్. ఈ ఆస్తులు అంతస్తులు పరువులు ప్రతిష్టలు నాకే అక్కర్లేదు. వీటి కోసం నేను జాన్ను వదులుకోలేను. జాన్ కోసం వీటన్నిటితో పాటు అమ్మ నాన్నగారిని కూడా వదులుకోగలను. మీరైనా మా నాన్నగారికి నచ్చ చెప్పండి డాక్టర్. ఆయన ఎలాగైనా మా పెళ్లికి ఒప్పించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఆయన మా పెళ్లికి అంగీకరించినా అంగీకరించకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. మొండిగా అంది స్వప్న. తనకంటే చిన్నదైన స్వప్న వ్యక్తిత్వానికి, ఆమె మనోధైర్యానికి స్వప్నను అభినందించకుండా ఉండలేకపోయింది లలిత. స్వప్న, నువ్వు అన్నది నిజమేనమ్మా. నాకు ప్రేమంటే ఏంటో తెలియదు. పిరికి వాళ్ళు ప్రేమించడానికి అర్హులు కాదు. నువ్వు చేయమన్నా నీకు నేను అబార్షన్ చేయను. మీ ఇద్దరికి పెళ్లి చేయమని మీ నాన్నగారికి నచ్చ చెప్తాను. ఆయన అంగీకరించకపోతే మీ ఇద్దరికే నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నిజంగానా డాక్టర్? నమ్మలేనట్టుగా అడిగింది స్వప్న. నిజమేనమ్మా. సాయంత్రం జాన్ గారిని ఒకసారి నా దగ్గరకు తీసుకురా. అలాగే డాక్టర్, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. పట్టలేని సంతోషంతో స్వప్న కుర్చీలోంచి లేచి లలిత చేతులు పట్టుకుంది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అంది లలిత నవ్వుతూ. ఇంకా నేను వెళ్తాను డాక్టర్. ఈ సంతోష వార్తను జాన్కి చెప్పాలి. మంచిదమ్మా నిండు మనసుతో అంది లలిత. స్వప్న వెళ్ళిపోయిన ఆమె మాటలే లలిత మనసులో మారుమ్రోగుతున్నాయి. మీకు ప్రేమంటే ఏంటో తెలియదు. పిరికి వాళ్ళు ప్రేమకు అర్హులు కారు. ఆవే మాటలు లలిత మనసులో గతాన్ని కెలుకుతున్న గాయాన్ని చేస్తున్నాయి. భరించలేని ఆవేదనతో కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. రాజేష్ వచ్చి తనకు ఎదురుగా కూర్చున్న విషయం కూడా లలిత గమనించలేదు. లలిత అన్న రాజేష్ పిలుపుతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది లలిత. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేనొచ్చిన విషయం కూడా గమనించినంతటి పరధ్యానంగా ఉన్నావేంటి? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరెందుకు అలా ఉన్నావు? కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయంటి? ఏం లేదు, కారణం లేకుండా ఎందుకు అలా ఉంటావు? స్వప్న అని మా నాన్నగారు స్నేహితుడు కూతురు. ఒక అమ్మాయి ఒక క్రిస్టియన్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళ నాన్నగారు అబార్షన్ చేయించడానికి నా దగ్గరకు వచ్చారు. కానీ ఆ అమ్మాయి నేను ప్రేమను గురించి చెప్పిన మాటలు వింటూ ఉంటే నేనెంత అమాయకంగా ప్రవర్తించానా అని అనిపించింది. అని ఆ అమ్మాయి ప్రేమించిన జాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, అబార్షన్ కూడా అంగీకరించడం లేదు. ఆ అమ్మాయి ధైర్యము, ప్రేమించిన తన కోసం ఆ అమ్మాయి చేయబోతున్న త్యాగం నా మనసును కదిలించాయి. జరిగిన దాని గురించి ఆలోచించుకో, భవిష్యత్తుని గురించి ఆలోచించు. ముందు జీవితంలోనైనా సుఖపడతావు. ఏమండి, మీ బాధ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు పాలిట శాపం కాకూడదండి. మిమ్మల్ని గురించే మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ వాణిని గురించి, మీకోసం, ఆమె కోసం, ఆమె పడుతున్న బాధను గురించి ఒక్కసారైనా ఆలోచించారా? నీకు కూడా చెప్పిందా? వాణి చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. వాణి సంగతి నీకు తెలియదు లలిత. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న అన్నమాట నిజమే, నాకు తెలిసే. కానీ వాణ్ణి ప్రేమలో స్వార్థం ఎక్కువ. నేను నవ్వినా సంతోషించినా ఏం చేసినా తనతోనే పంచుకోవాలని అనుకుంటుంది. తన పిచ్చి ప్రేమతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. లలిత, నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు. మనసులో నీరూపమే మెదులుతోంది. వాణిని ఎలా సొప్పెట్టగలను? వాణిని దగ్గరకు తీసుకున్నానని అనుకుంటే నీకు అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. మనసులో నిన్ను నిలుపుకుని శరీరాన్ని వాణితో పంచుకోవాలంటే మనసు ఎంత చిత్రహింసకు గురవుతుందో మాటలతో చెప్పలేను. గతాన్ని మర్చిపోమని నాకు చెప్తారు, కానీ మీరెందుకు మర్చిపోలేకపోతున్నారు? ఇప్పటికైనా నా మాట విను లలిత. మనకు ముందు జీవితం చాలా ఉంది. ఒకరికొకరం ఇలా దూరంగా ఉంటూ ఎంతకాలం ఇలా బాధపడదాం? నువ్వెందుకింత మొండిగా మారావు? త్యాగం పేరుతో నువ్వు నాకు దూరంగా ఉండగలిగినా నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను లలిత. రుచి తెలియకపోవడమే మంచిది. ఒకసారి రుచి తెలిస్తే మనసు పదే పదే ఆ రుచిని కోరుతుంది. అందుకే
నేను మీకు దూరంగా ఉంటున్నాను. నీ ఆలోచనలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి తప్పితే ఇంకెందుకు పనికిరావు. ఇప్పుడు నాకేం తక్కువైందండి? కోరిక జీవితంలో ఒక భాగం మాత్రమే. మీరు కనిపిస్తే చాలు, నా మనసు మయూరంలా నాట్యం చేస్తుంది. జీవితంలో మళ్ళీ మిమ్మల్ని చూడలేనేమో అని భయపడ్డాను. రోజు మిమ్మల్ని చూడగలిగే అదృష్టం నాకు దేవుడిచ్చాడు. నీ సంగతి తెలిసి నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించడం నా మూర్ఖత్వం అన్నాడు రాజేషు విసుగ్గా. అబ్బా, ముఖం అలా పెట్టకండి, చూడలేకపోతున్నాను. ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించనియండి, హాస్యంగా నవ్వుతూ అంది లలిత. మాటలతో కోపాన్ని పోగొడతావు, అదే నీలోని గొప్పతనం. ఇంతలో కాన్పు కేసు రావడంతో తప్పనిసరి లలిత పేషెంట్ని చూడ్డానికి వెళ్ళింది. రాజేషు ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలైంది. స్వప్న వాళ్ళ నాన్నగారిని తీసుకుని లలిత దగ్గరకు వచ్చింది. పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్టుగా ఉంది స్వప్న వ్యవహారం. నన్ను తీసుకుని రమ్మన్నావంట? ఎందుకమ్మా లలిత? లలిత దగ్గరకు వస్తూనే విసుగ్గా అన్నారు మాధవరావు గారు. లలిత స్వప్న వైపు చూసింది. నాన్నగారిని మీ దగ్గరకు నేను తీసుకువచ్చాను అన్నట్టుగా స్వప్న చేసిన సైగను అర్థం చేసుకుని అవునండి అంది లలిత. చెప్పమ్మా, ఎందుకు రమ్మన్నా? కుర్చీలో కూర్చుంటూ అడిగారు మాధవరావు గారు. స్వప్న పెట్టగోడ దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడింది. బాబాయ్ గారు, మీకు నేను చెప్పదగిన దాన్ని కాదు. మీ ప్రాక్టీస్ అంత లేదు నా వయసు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకమ్మా? అసలు విషయం చెప్పు. స్వప్న నీ మాట కూడా వినలేదు, అభార్షానికి ఒప్పుకోలేదు, అంతే కదా? సాధ్యమైనంత సౌమ్యంగా అన్నారు ఆయన. ఎదుటి మనిషి వయసును చదివినట్టుగా ఆయన మాట్లాడుతుంటే ఆయనకు ఎలా నచ్చ చెప్పాలో అని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది లలిత. నాకు తెలుసమ్మా, అది నాకు కూతురైనా నాకు శత్రువులాగా ప్రవర్తిస్తుందని. అది నా గుండెల మీద కుంపట్లా తయారైంది. నేను తీసుకున్న ఏ కేసులోనూ ఇంతవరకు ఓటమిని పొందలేదు. నా కూతురు ముందు నేను ఓడిపోతున్నాను అన్నారు మాధవరావు గారు ఎంతో వేదనగా. బాబాయ్ గారు ఆవేశాన్ని తగ్గించుకోండి, మీరే ప్రశాంతంగా ఆలోచించండి. స్వప్న జాన్ ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు, ఒకరికి దూరంగా ఒకరు బ్రతకలేరు. ఆస్తి అంతస్తులను పరువు ప్రతిష్టలను డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ వాటి కోసం స్వప్న జీవితాన్ని నాశనం చేయకండి. ఏ ఆస్తి అంతస్తుల కోసం స్వప్నని జాన్ నుంచి దూరం చేయాలని అనుకుంటున్నారో ఆస్తి అంతస్తులు జాన్ నుంచి స్వప్నకు ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేరు. ప్రేమించిన జాన్ను మర్చిపోలేక, ప్రేమించలేని భర్తతో కాపురం చేయలేక జీవితాంతం స్వప్న ఎంత నరకం అనుభవిస్తుందో మీరే ఆలోచించండి. మీకున్నది స్వప్న, ఒక్కగానొక్క కూతురు. ఆమె బాధపడుతుంటే మీరు చూడగలరా? జాన్తో తను పెళ్లి జరిపించకపోతే స్వప్న ఆత్మహత్య చేసుకుంటాను అంటోంది. మీ కూతురే మీకు దూరమైన తర్వాత ఈ ఆస్తి అంతస్తులు ఏం చేసుకుంటారు? ఆఖరి అస్త్రంగా అంది లలిత. ఆ మాటకు ఉలిక్కి పడ్డారు మాధవరావు గారు. లలిత మాటలు ఆయన మీద పనిచేశాయి. నాన్నగారు, మీకు చివరిసారిగా చెప్తున్నాను, జాన్తో నా పెళ్లి జరిపించండి. మీరు ఒప్పుకోకుండా వేరే వ్యక్తితో నా పెళ్లి జరిపించాలని ప్రయత్నం చేస్తే నేను తప్పకుండా జాన్తో మీకు దూరంగా పారిపోతాను. మీ కూతురు లేచిపోయిందని అప్పుడు మాత్రం నలుగురు అనుకుంటే మీకు పరువుకి భంగం కాదా? నన్ను పారిపోమంటారా లేక మీరే నా పెళ్లి జరిపిస్తారో మీరే నిర్ణయించుకోండి. వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి అంది స్వప్న కోపంగా. సరేనమ్మా లలిత, అది కోరుకున్న వాడితో దాని పెళ్లి జరిపిస్తానని చెప్పమ్మా అంటూ వాళ్ళకెదురుగా కూర్చోలేక లేచి మేడ దిగి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినట్టు కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. స్వప్న, అనుకున్నది సాధించావు, కంగ్రాచులేషన్స్, మనసారా నవ్వుతోంది లలిత. అంతా నీచలు.